కార్తీక మాసం ప్రారంభమైన నేపథ్యంలో కర్నూలు జిల్లాలోని జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం మహానంది యాగంటి తదితర శివాలయాలను దర్శించుకునే భక్తుల కోసం భవానీ దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మహానంది ఆలయంలో కోవిడ్ నిబంధనల ప్రకారం కోనేరులో స్నానం మరియు గర్భాలయం ప్రవేశం లేదని ఆలయ ఈవో బండి మల్లికార్జున ప్రసాద్ తెలిపారు. ఉచిత దర్శనం, విశిష్ట దర్శనం, శీఘ్ర దర్శనం క్యూ లైన్లు సిద్ధం చేశారు. కరోనాను దృష్టిలో పెట్టుకొని ఆలయ ప్రాంగణంలో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, సామూహిక పూజలు రద్దు చేసినట్లు ఆలయ ఈవో తెలిపారు. ఆలయ అర్చకులను తప్ప ఇతరులను గర్భాలయంలోకి అనుమతించేది లేదని అన్నారు. కార్తీక మాసం దృష్టి ఈరోజు సోమవారం ఉంటుంది. మొదటి రోజునే సోమవారం అయింది. ఈ సోమవారం సందర్భంగా భక్తులు కూడా కార్తీక మాసం దృష్టించుకుని అభిషేకాలు చేయాలనే ప్రజలతో ఉంటారు కాబట్టి సామూహిక అభిషేకాలు ఏర్పాటు చేయడమైంది. ఈ కోవిడ్ నిబంధనలు ఉన్నందువల్ల లోపల చేయడానికి అవకాశం లేకపోయినప్పటికీ కూడా మా దేవస్థానం గారు ఈవో గారు అయినటువంటి మల్లికార్జున ప్రసాద్ గారు ఇట్లా భక్తులందరూ కూడా మనవారి కృపకు పాత్రలు కావాలనే దృష్టితోటి సామూహికంగా అభిషేకం చేసి ఈ అభిషేక జలాలన్నీ కూడా లోపల అర్చక స్వామి వారితో లోపల సమర్పించడం జరుగుతుంది. అలాగే కోనేరు స్నానాలు కూడా ఈ కోవిడ్ నిబంధనలు అనుసరించి చేరు కాబట్టి ఈ కోనేరు నీటినే ఈ కుళాయిల రూపంలో బయటకు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ తీర్థంలో కూడా స్నానం చేసిన పుణ్యం అనేది ఈ కుళాయిల ద్వారా కూడా స్నానం చేసినా కూడా లభిస్తుంది. అందుకని ఈ కార్తీక మాసంలో కోనేటి స్నానాన్ని లేదనే భావన ఆలోచన కూడా ఎవరికీ కూడా ఉండవద్దు. ఎందుకంటే ఈ జలాలు మనం చల్లుకున్నా కానీ కూడా మనకి అంతటి విశేషమైన పుణ్యం లభిస్తుంది. కాబట్టి స్వామివారి ఈ జలాన్ని చల్లుకుని స్వామివారి అభిషేకాలన్నీ కూడా చేసుకుని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా తెలియజేయండి. Thank you.